మీ అందరికీ షాలోమ్. మానవ కల్పిత ఇంగ్లీష్ క్యాలెండర్ను ఆధారముగా ఈ 2022 సంవత్సరం సృష్టికి సంబంధించిన క్యాలెండర్ గమనించండి. ఆదికాండం 1వ అధ్యాయము 14వ వాక్యం నుంచి 16వ వాక్యం వరకు లేఖనముల ఆధారముగా 6వ నెల ప్రారంభమైనది. ఆకాశమందు సూచనను బట్టి 6వ నెలకు చిహ్నమైన కుంభ రాశి నక్షత్రమును ది 10/9/22 శనివారం తెల్లవారుజామున 4-5 గంటల మధ్యలో ఈ కుంభరాశి నక్షత్రం గుంపును భూమికి ముఖద్వారమైన తూర్పు నుండి ఉదయించుట చూడగలము. తూర్పు నుండి పడమర వరకు 30 దినముల ప్రయాణం సాగించి పడమరన అస్తమించును. ప్రతి దినము రాత్రి జాములలో ఈ కుంభరాశి నక్షత్రమును వీక్షించగలము. ఇది 6వ నెలకు గుర్తు లేక సూచనగా ఉన్నది. మరియు సంవత్సరమునకు 4 ఋతువులలో 2వ ఋతువు అయిన గ్రీష్మ ఋతువులో ఆఖరి నెల అయిన 3వ నెలలో ప్రవేశించుతున్నాము. ఇది నెల ఆరంభమని గమనించగలము. దినము ప్రారంభమైందని సూచనగా భూమికి తూర్పున ముఖద్వారము గుండా సూర్యుని ప్రవేశించు సూచనగా ఉన్నది. అనగా సూర్యోదయము మరియు కేవలము దిన ప్రారంభమైందని సూర్యుడు సూచనగా ఉన్నాడు. అదే దినమున 10/9/22 శనివారం ఉదయం తూర్పున సూర్యోదయము 5:48 నిమిషములకు సూర్యాస్తమయము 6:07 నిమిషములకు ముగియనున్నది. దినములలో మొదటి దినము మరియు ఎన్నో దినములో ఉన్నాము సూచనగా చంద్రుడిని నియమించను. ది 9/9/22 శుక్రవారం సాయంత్రం నుండి 5:38 నిమిషాలకే ప్రారంభమై సంపూర్ణ పౌర్ణమితో ప్రారంభమై తెల్లవారు వరకు అనగా భూమికి ముఖద్వారమైన తూర్పున ఉదయించి పడమర వరకు ప్రయాణించి రాత్రిని ఏలుతూ ఉన్నది. 5వ నెలలో 29వ దినముగాను మరియు శుక్రవారముతో ఆఖరి దినముగా సాక్ష్యము చంద్రుడు చెప్పుచూ ఉన్నాడు సూచనగా ఉన్నది. మరియు తెల్లవారిన తరువాత అనగా 10/9/2022 శనివారం ఉదయం 5:30 నిమిషాలకి పడమరన చంద్రాస్తమయము అగుచు ఉన్నది. 9/9/2022 శుక్రవారం సాయంత్రం తూర్పున చంద్రోదయము 5:38 నిమిషాలకి సాయంత్రము 10/9/2022 శనివారం ఉదయం 5:30 చంద్రాస్తమయము జరుగుతున్నది. మరియు 10/9/2022 శనివారము 3:28 నిమిషములకు సంపూర్ణ చంద్రుడు 100% పౌర్ణమి చంద్రుడను వీక్షించగలము. సూర్యునికి చంద్రునికి మధ్యన భూమి పరిభ్రమించే సమయంలో సంపూర్ణ చంద్రుడు లేక పౌర్ణమి సంభవిస్తూ ఉంటుంది. లేక సూర్యునికి వ్యతిరేక దిశలో చంద్రుడు పరిభ్రమించడం చేత సంపూర్ణ పౌర్ణమి ఏర్పడుతూ ఉన్నది. ఆకాశమందు ఈ 3 వెలుగులు అనగా 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 నక్షత్రములు సాక్ష్యముగా ఉన్నవి. ఈ 3 వెలుగులు నెల ఆరంభమైనదని సూచనగా ఆకాశమందు ఉంచబడినవి. అవి ఉన్నవి. లేఖనములు సెలవిచ్చిన విధముగా మనము ఆదికాండము 1వ అధ్యాయము 14వ వాక్యం నందు మనము గమనించగలము. ప్రతి నెలలోను 1వ దినము ఆయన నిమిత్తమై సంఘ ఆరాధన దినము, మరుచడి దినము నుండి 6 పని దినములు జీవనోపాధి నిమిత్తం పనులు ముగించి 7వ దినమున 1వ విశ్రాంతి దినము వచ్చును. అనగా నెలలో 8వ దినము విశ్రాంతి దినం అవుతుంది. మరుసటి రోజు నుంచి మరో 6 పని దినములు గతించిన తర్వాత 15వ దినము 2వ విశ్రాంతి దినముగా మనము గమనించగలము. ఆ మరుసటి దినము నుంచి 6 పని దినములు గతించిన తర్వాత 22వ దినము 3వ విశ్రాంతి దినముగా మనము గమనించవలసి ఉన్నది. ఆ మరుసటి దినము నుంచి మరో 6 పని దినములు గతించిన తర్వాత 29వ దినము 4వ విశ్రాంతి దినముగా మనము గమనించవలసి ఉన్నది. చంద్రుని బట్టి మనము చంద్రుని యొక్క ఆకృతులను బట్టి మనము గమనించవలసి ఉంది. ఈ నెలలో ఈ 6వ నెలలో ఈ నెలలో 30 దినములుగా గుర్తించగలము. 30వ దినము నెలలో ఆఖరి దినము అని చంద్రుడు సాక్ష్యమిచ్చు దినమయ్యున్నది అని మనము గమనించవలసి ఉన్నది. ఈ నెలలో 10/9/2022 శనివారము 6వ నెల ప్రారంభము, పౌర్ణమి దినముతో 6వ నెల ప్రారంభము, 17/9/2022 శనివారము 1వ విశ్రాంతి దినము, 24/9/2022 శనివారము 2వ విశ్రాంతి దినము, 1/10/2022 శనివారము 3వ విశ్రాంతి దినము,
ఎనిమిది పది ఇరవై రెండు శనివారం నాలుగో విశ్రాంతి దినము, తొమ్మిది పది ఇరవై రెండు ఆదివారము ముప్పైవ దినముగా మనము గమనించగలము. ఈ ఆరవ నెలలో ముప్పది దినములు ఉన్నవి అని మనము గమనించవలసి ఉన్నది. విశ్రాంతి దినములు ఈ నాలుగు విశ్రాంతి దినం నెలలో వచ్చిన నాలుగు విశ్రాంతి దినములు అనుసరించవలసి ఉన్నది. ఇది సృష్టికర్త సీనాయి పర్వతంపై మోషనకు ఇవ్వబడిన ధర్మశాస్త్రము. భూమి మీద మానవులు ప్రతి మానవులు అనుసరించవలసినటువంటి నియమము. ఇది ప్రకృతి ధర్మమై ఉన్నది. ఈ క్యాలెండరు మరుగు చేయబడినది. యూదులు ఏనాడో మరిచిపోయారు. దానికి కారణము ప్రపంచం యావత్తు అనుసరించే గ్రిగేరియన్ క్యాలెండర్ లేక ఇంగ్లీష్ క్యాలెండర్ లేక మీ ఇండ్లలో ఏలబడు ఇంగ్లీష్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో ఆ క్యాలెండర్ విధానము అనుసరించుట చేత బైబిల్ క్యాలెండరు మరుగున పడిపోయినది. ఇది ధర్మశాస్త్ర చట్ట విరుద్ధము కనుక ఈ ఆజ్ఞను అనుసరించకపోవటే ఆధ్యాత్మిక క్రమము ఉల్లంఘించినందున పాపముగా ఆజ్ఞాతిక్రమము జరిగింది కనుక ఆజ్ఞను అతిక్రమించారు కనుక పాపముగా పరిగణించబడుతుంది. నిర్ణయము మీపై ఉన్నది. ఈ క్యాలెండర్ విధానమును అనుసరిస్తే మీకు క్షమాపణ కలుగుతుంది. నిర్ణయము మీపైనే ఉన్నది. మీ అందరికీ శాలం శాలం శాలం.